జగిత్యాల జిల్లా మేట్పల్లి పట్టణంలోని ప్రియదర్శిని కాలనీ వాసులు సిటీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా వినాయకుడి నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్తరేను వేరు వేరుగా తెచ్చి వేకతో పూజింతు పర్వమున వెలయు గణపతికి నిపుడు. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం సదా శుభ మంగళం. స్వామి వారి యొక్క విశిష్టమైనటువంటి సేవలు అందుకుంటున్నటువంటి మన యొక్క ఈ యొక్క ప్రియదర్శిని కాలనీ యొక్క వాసులందరూ కూడా నిజంగా పూర్వజన్మ సుకృతము. ఎందుకంటే మన మెట్పల్లిలో వాసవి క్షేత్రం ఓంకార క్షేత్రంలో జరుగుతున్నటువంటి ఒకటి అక్కడ విశేషమైనటువంటి అభిషేకము, పూలతోటి అర్చన, తర్వాత ఈ వేసినటువంటి పూర్ణాభిషేకం అక్కడే జరుగుతుందంటే మళ్ళీ ఇది రెండవది. మళ్ళీ ఇది గత 19 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమం ఇక్కడ భక్తులందరూ కూడా ప్రతి ఇంటింట కూడా సహకరించి పెద్ద ఎత్తున చందాలు చేసి స్వామివారికి ఆగకుండా ఒక అడిగిందే తడవుగా ఆ యొక్క సేవలు అందించి ఎవరికి తోచినట్టుగా వాళ్ళు ఈ యొక్క సేవలో పాల్గొంటున్నారు. ఇది బ్రహ్మాండమైనటువంటి ఉత్సవ పరంపర కొనసాగుతుంది. ఇక్కడ స్వామివారికి ఆ పంచలోహ విగ్రహానికి ఆ దాత అయినటువంటి మామిడి సురేష్ రెడ్డి గారు దీన్ని తీసుకురావడం జరిగింది. దానికి అప్పటి నుండి మన యొక్క బంగారు పుష్పాలతోటి స్వామివారికి అష్టోత్తరం చెప్పడం జరుగుతుంది. నిత్య నైమిష్టకంగా రోజువారి పూజా కార్యక్రమం కూడా అభిషేకంతో జరుగుతున్నది స్వామివారికి. ఇక్కడ ఈ యొక్క నవరాత్రి ఉత్సవాల్లో విశేషమైనటువంటి పూజలు అందుకొని 1-2 గంటల కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది. ఇట్లా ఈ యొక్క ఇటువంటి ఈ యొక్క పూజలో పాల్గొన్నటువంటి భక్తులందరూ కూడా నిజంగా పూర్వజన్మ సుకృతమని మనం భావిస్తున్నాము. ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుంది మనకు కనుక వీళ్ళు ఇంటింట కూడా ఎంతో అనన్యమైన భక్తితోటి వచ్చి ఈ యొక్క స్వామి సన్నిధిలో చేరి ఈ యొక్క 2 గంటలు తరించిపోతున్నారు. మరి ఎక్కడైనా కూడా వట్టి మంటపంలో 5 నిమిషాలు జరిగే కార్యక్రమాలే మనం వీధిన చూస్తున్నాము కనుక ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి ఉత్సవ పరంపర కొనసాగుతుంది. తత్సత్ శుభం భూయాత్. మేము గత 2001 నుంచి ఈరోజు వరకు 19వ సంవత్సరం నిర్విరామంగా జరుగుతుంది. మా కాలనీ వాసుల యొక్క ప్రోత్సాహంతో వాలంటీర్గా అందరూ ఇది మాది అనుకుని దిగ్విజయం చూస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో కూడా దీన్ని బాగా చేయాలనుకుంటున్నాం. మా కాలనీ వాసుల యొక్క ప్రోత్సాహం చాలా బాగుంది. మళ్ళీ అందరికి కూడా అనుకున్నట్టుగా జరుగుతున్నాయి. అందరికీ చాలా ఆనందంగా ఉంది. మెట్పల్లి పట్టణంలో 2-3 మండపాలనే పంచలోహ విగ్రహాలకు పూజలు, నిత్యం పూజలు, అభిషేకాలు జరుగుతుంటాయి. ఇది మా కాలనీ యొక్క ప్రత్యేకత. అందరి సహకారంతో సాధ్యమైంది. వెండి పల్లెల్లో వెళ్ళలేని ముత్యాలు ముందుగా నీలాలు కరియబోసి నిన్నైన హారముల ధరించి దండిగా నీకిత్తు ధవలారతి. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం సదా శుభ మంగళం. Thank you.
కార్మాస వస్త్రం నివేదయామి.